నమస్తే నేను మీ యాంకర్ లవణ్య వెల్కమ్ టు కేఆర్ టీవీ బైండ్ల కథ అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని నేను ఈరోజు పరిచయం చేయడానికి ప్రత్యేకంగా రానా ప్రతాప్ గారితో నేనున్నా సో వారి ఇంట్రడక్షన్ నేను చెప్పడం కంటే వారి ద్వారానే తెలిసి తెచ్చుకుందాం అని నమస్తే నమస్కారం ఎట్లున్నారు బాగున్నాను సో మొత్తానికి అయితే యూట్యూబ్ అంతా మీ పాటలే మారుమోగుతున్నాయి అన్ని పాటలు ఎలా రాశారు ఎలా మీరే రాసుకున్నారా అంటే అమ్మవారు పాటలన్నీ కూడా మా పూర్వీకులు పాడంగా వినేటువంటి పాటలు అవి మా పూర్వీకులు మా తాతలు ముత్తాతలు మా నాన్నగారు మా గురువు గారు ఇవన్నీ వాళ్ళు పాడినటువంటి పాటలు మేము వింటూ నేర్చుకొని పాడేవాళ్ళు అన్ని గంటల సేపు మీరు ఆ స్టేజ్ మీద పాడతారు అసలు ఎట్లా అసలు అది వరకు సాధ్యం అసలు అది ఇప్పుడు ఆ అమ్మవారు వచ్చిన వరం ఎట్లా ఎట్లా గుర్తుంటుంది మీకు అది అసలు అది ఇది అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అంటే అందరూ చెప్తారు కథ కానీ కొంతమంది వేరే రీతిలో కొంతమంది వేరే రీతిలో చెప్తుంటారు కానీ ఇక మనం చెప్పేటువంటి అమ్మవారి చరిత్ర అనేటువంటిది కొంచెం జ్ఞాపక శక్తి తో చెప్పేటువంటిది అసలు అమ్మవారు మీకు అంత పెద్ద గిఫ్ట్ లా జ్ఞాపక శక్తి ఇచ్చింది అని చెప్పొచ్చా అమ్మవారి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో మనం తీసుకుంటే చదువుకున్నదే గుర్తు పెట్టుకుని ఎగ్జామ్ రాయడం అనేది చాలా కష్టం అసలు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు మినిమం ఒక ట్వంటీ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ చేస్తూ ఉంటారా కంటిన్యూ చెప్తూనే ఉంటాం పొద్దున్న స్టార్ట్ చేసినప్పటి నుండి స్టార్ట్ చేసి మార్నింగ్ వరకు కూడా చెప్తూనే ఉంటాం అలసిపోరు అస్సలు అనేది ఏమి ఉండదు అసలు ఏం తింటారు మీరు అసలు అనుగ్రహంలో నిలమై ఉంటాము అంతే అంటే మీకేమైనా దేవుడు వస్తుందా శివం రావడం దేవుడు అనేటువంటిది అమ్మవారు వేషాధారణ చేసి అమ్మవారు బయటికి వెళ్ళేటప్పుడు విత్ ఒక సెకండ్లో పూనకం అనేటువంటిది వచ్చి వెళ్ళిపోతుంది అంతే నిమిషాలు కూడా ఏముండదు ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది సో మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏం చదువుకున్నారు అసలు మీ జర్నీ ఏంటి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలము పక్కన వంగపల్లి అనే విలేజ్ వంగపల్లి అనే విలేజ్లో జన్మించాను మా నాన్నగారు బైన్ల రాములు మా అమ్మగారు సూర్యకళ వారికి నేను రెండవ కుమారును నా పేరు రాణా ప్రతాప్ సో అంటే మీకు ఇది వంశపరంగా వస్తుందా మీరు రెండో కుమారుడు అని చెప్పారు కదా అన్నయ్య కూడా అదే చేస్తారు అన్నయ్య కూడా వృత్తి చేస్తారు మొత్తం మీ వృత్తిని అంటే చదువుకున్నారా మీరు నేను కూడా చదువుకున్నాను అన్నయ్య పరశురామ వేషం నేను ఎల్లమ్మ వేషం ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను నాన్నగారు ఏం వేసుకునేవారు నాన్నగారు రైల్వే ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ పని చేసుకుంటూ కూడా వృత్తిని పొడగొట్టలే వృత్తి వృత్తి చేసేది నాన్నగారిని చూసి మామయ్య గారిని చూసి నేను నేర్చుకోవడం జరిగింది నాన్నగారు రైల్వే అంటే రైల్వే ఎంప్లాయ్ అయ్యి ఉంది మీతో నేను ఎప్పుడు అనలేదా జాబ్ చేసుకుంటేనే మనం ఇది చెయ్యాలి ఎందుకంటే అదే మనకి పెట్టదు కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఫ్యామిలీలో డిస్కషన్స్ అవుతున్నాయి ఎప్పుడు చెప్పలేదు నాన్నగారు మీరు చెప్పారు చెప్పారు కానీ చదువుకుంటూ ప్లస్ మనం వృత్తి వృత్తిని పోనియొద్దు కుల వృత్తి మానగర గోవలస్ అనేటువంటిది మా తాతగారు ఓకే చెప్పేది ఎంత ఉన్నా కానీ వృత్తి అనేటువంటిది చేసుకుంటేనే బాగుంటుంది వృత్తి కనుమరుగైపోవద్దు అనేటువంటి ఆలోచన ఎందుకంటే ఈ జనరేషన్లో చాలా ఒగ్గు కథ ఒగ్గు కథ ఒగ్గు కథ అని అంటారు ఇప్పుడు మీరు కూడా అన్నారు బైన్ల అనేది నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను అనేటువంటి అయితే మన బైన్ల అనేటువంటి కథ కనుమరుగైపోవద్దు అనేటువంటి ఆలోచనతోని మనం కూడా మన కులాన్ని మన వృత్తిని కూడా పది మందికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతోని ఈ వృత్తిని ఎంచుకోవడం జరిగింది సో రెండు రాష్ట్రాలకి అసలు బైన్లా అంటే తెలుసు అసలు బైన్లా అంటే ఏంటి అసలు ఇప్పుడు కొంతమందికి మాత్రమే తెలుసు ఎందుకంటే మాది ఈ కథా సారాంశాలు అనేటువంటి కొన్ని కొన్ని ఏరియాల్లో చెప్తుంటారు ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాలలో కొంతమంది మా వాళ్ళు ఉండనే ఉన్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో ఉంటారు కానీ ఆ వృత్తిని చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ అసలు ఏంటి అసలు అంటే మీ ఒగ్గు కథకి మీకు డిఫరెంట్ ఏంటి అసలు బైండ్లకి ఒగ్గు కథకి డిఫరెంట్ ఏంటి అసలు ఇప్పుడు ఒగ్గు కథ అనేటువంటిదేమో శివ పూజ మల్లికార్జున స్వామికి పండ్లు పలహారాలు పెట్టి గుమ్మడికాయలు కొట్టి ఒగ్గుడోలు వాయించుకుంటూ ఆ స్వామివారిని మేలుకొలుపుతారు మాది శక్తి పూజ బైండ్ అనేటువంటి శక్తి పూజ అంటే శక్తి అంటే గ్రామ దేవతల అందరినీ కూడా ఒప్పించి మెప్పించి చేసేటువంటి వాళ్ళం మేము బైండ్ల కులస్థలం మేము బైండ్ల కులస్థలం ఎలా చెప్తే అట్లా వినేటువంటిది గ్రామ దేవతలు వాళ్ళు మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణం మల్లికార్జున స్వామి చరిత్రలు చెప్పేటువంటి వాళ్ళు ఒగ్గు కళాకారులు మేము గ్రామ దేవతల పండుగలు చేసేటువంటి వాళ్ళము బైన్ల కళాకారులు సో అమ్మవారికి మీరు నైవేద్యంగా ఈ అంటే ఇవే అవును సో వాళ్ళు మాత్రము అంటే ముట్టరు అన్నట్టు నీసు ముట్టకుండా చేసేదేమో మల్లనకు సంబంధించినవి మీకు వాళ్ళకి డిఫరెంట్ సో జనాలకు తెలియాలన్నా కూడా కొంచెం క్లియర్ గా చెప్పాలి కాబట్టి సో ఎంత టైం పడుతుంది మీకు అంటే ఒక అమ్మవారి కథ చెప్పేటప్పుడు ఎంత టైం తీసుకుంటారు మీరు ఇప్పుడు ఎల్లమ్మ కథ చెప్పేటప్పుడు అమ్మవారి ఏడు గంటల వరకు చెప్తుంది అంటే ఇది మీరు తాతయ్య చెప్పేటప్పుడు విని నాన్నగారు చెప్పేటప్పుడు విని మీరు అంతే అవును తాతగారు మాత్రం కాదు పుస్తకాల్లో చదివినటువంటిది అలా చదివితే కూడా గుర్తు ఉండదు ఏంటంటే చెప్పేదాన్ని విధి విధాన్ని వింటేనే ఎప్పుడు ఏది చెప్పాలి ఏది ఏ స్టైల్లో చెప్పాలి ఏ యాక్షన్ చేయాలి అనేటువంటి ఆలోచనకు అది లైవ్ చూస్తేనే అర్థం అవుతుంది చెప్తే అర్థం కాదు చూస్తుంటేనే ఆ లైవ్ అర్థమవుతుంది మా తాతగారు చెప్పారు మా నాన్నగారు చెప్పారు ఇప్పుడు మా గురువర్యులు మా మీనమామ జనగామ జిల్లా గ్రామం నెల్లుట్ల తుడిగొండ కుమారస్వామి అతను మా గురువర్యులు మా నాన్నగారు వీరిద్దరూ చెప్పే విధి విధాన్ని చూసి మేము నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మేము నేర్చుకొని కూడా దద్ద దగ్గర నేను ఒక ముప్పై ముప్పై ఐదు మంది కూడా శిషరికం కూడా ఇచ్చాను ఆ ముప్పై ఐదు మంది దాకా కూడా శిషరికం నేర్పాను మనం ఏంటంటే ఈ కులం కరుమనుగైపోదనేటువంటి ఆలోచనతోని కూడా రెండు వేల పదకొండులో మనం అమ్మవారి యొక్క చరిత్ర క్యాసిడ్ తీయడం కూడా జరిగింది ఏంటంటే ఈ క్యాసిడ్ విని అన్న నా కులస్తులు మేలుకోవాలి నా కులస్తులు నేర్చుకోవాలి ఏంటంటే ఒగ్గు కళాకారులు అనేటువంటిది అంతరించిపోతుంది కానీ నా కులం కూడా అంతరించిపోవ పోవద్దు అనేటువంటి కానీ దాదాపుగా అందరికీ అసలు బైండ్ లా అనేది తెలియదు అంచ అంతరించిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ దాన్ని మాత్రం మీరు ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి అసలు మీకు ఎంత చెప్పినా తక్కువేనండి నిజంగా సో మీరు యూట్యూబ్ లో దాదాపుగా చాలా పాటలు పాడారు మీరే పాడుకున్నారా రాసుకోవడం కూడా మీరే సేకరణ మీదే పాడడం మీరే నటించడం కూడా మీరే అసలు అసలు మీరు నిజంగా ఆడవాళ్లకు అసూయ బుట్టేలాగా రెడీ అవుతున్నారు సంత అందంగా అంటే అమ్మవారు నిండుగా చూసినట్టుగానే అలంకరించుకుంటారు మీ అలంకరణ కావచ్చు కూడా కట్టుకునే చీర విధానం కూడా సో చాలా బాగా అమ్మాయి వరం ఫస్ట్ అంటే గాడ్ గిఫ్ట్ సెకండ్ కానీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వరం తర్వాత భగవంతుడు వాళ్ళే మనకి జనం చేయకపోతే మనకి స్టేజ్ ఉండరు కదా తర్వాత గాడు తర్వాత తల్లిదండ్రులు ఫస్టు తర్వాత గాడి మిమ్మల్ని ఎవరైనా బాగా ఇబ్బంది పెట్టిన ఏమైనా ఉందా ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు చదువుకుంటున్నారు కదా జాబులు చేసుకోవచ్చు కదా మేము వెనక మాట్లాడుతూ ఉంటారు అంటే వెక్కిరించడము అసహించుకోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి మనదేంటనేది మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటి వ్యక్తులు అన్న బాధ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటది కానీ అది మనం పట్టించుకుంటే మనకి పైకి రావని కూడా మనం ఆలోచించుకున్నాం అట్లా మీకు ఏమైనా జరిగినవి ఉన్నాయి అంటారు మేడం చాలా మంది కూడా ఎప్పుడు కూడా అంటుంటారు ఏంటంటే ఈ ఏజ్ వీళ్ళు ఈ కథలు చెప్పడం ఇప్పుడు కథలు చెప్పడం ఏంది అనేది కథ విషయమే చెప్తున్నారు కానీ వాస్తవానికి కూడా అమ్మవారు అనేటువంటిది ఒక శక్తి స్వరూపం ఒక దేవత ఆ దేవతను ఒప్పిస్తున్నాము మెప్పిస్తున్నాము చేస్తున్నాము అంటే ఎల్లమ్మ తల్లి కాదు గ్రామ దేవతలు మేము ఎట్లా చెప్తే అట్లా వినవలసిందే అమ్మ కూర్చోమంటే కూర్చోవాలి లేమ్మంటే లేవాలి పొమ్మంటే పోవాలి కానీ మనంలో వాస్తవానికి కొంతమంది అంటారు ఆ అమ్మవారును మొక్కుతున్నప్పుడే మీకు మోక్షం కలుగుతున్నది మీరు చదువుకోవాలి చెయ్యాలి చెప్పాలి అనేటువంటి విషయానికి వస్తే ఎవరు ఇంట్రెస్ట్ ఇప్పుడు భగవంతుడు అనేటువంటి వాళ్ళకు ఇంట్రెస్ట్ చేయడు ఇచ్చినటువంటి వాళ్ళకే సేవ అంటే మీరు అట్లా అమ్మవారి తయారైనప్పుడు మీకు అమ్మవారు ఏమైనా సెకండ్ ఫైవ్ సెకండ్స్ అంటే అంటే అమ్మవారు వచ్చినప్పుడు మీకు గుర్తుంటుందా ఏమైనా చేసి గుర్తు మిమ్మల్ని ఇట్లా అంటే నేను వీడియోస్ ఎలా చూసా పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే అమ్మవారు పూనుకున్నప్పుడు కొంతమంది సాధక బాధక కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి అమ్మవారు కాలు మూక్కడం అట్లా హాగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక దోషాలు పోవాలి తల్లి ఎప్పుడైనా మేము బాగుండాలి అనేటువంటి ఆలోచనతోని వాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కడం జరుగుతుంటుంది ఏ అంటే మీకు నియమ నిబంధనలు ఎలా పాటిస్తారు మీరు పూజ చేసేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళి మిమ్మల్ని పిలిచినప్పుడు అమ్మవారు పూజ చేయించుకునే వాళ్ళు ఎల్లమ్మ పట్టణాలు వేయించుకునే వాళ్ళు ఉంటారు మల్లన్న పట్టణాలు వేయించుకునే వాళ్ళు ఉంటారు ఇంకా రకరకాల దేవులకు సంబంధించినవి వేస్తూ ఉంటాం మనం అప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తారు బసవానికి ఇప్పుడు అమ్మవారు పట్టణాలు అంటే సోమవారం మొదలు పెడతాం ఉదయకాలం మనం సోమవారం కూడా ఇప్పుడు మా ఉండేటువంటి మా బృందం మొత్తం కూడా మా బృందంతో విధంగా ఇప్పుడు ఎవరైతే అమ్మవారు పట్టణాలు వేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమ్మవారుకు పుట్టకు ధ్వని పోసేంత వరకు కూడా ఒక పొద్దుతోనే నియమ నిబంధనలు పాటిస్తాం మీతో పాటు ఉన్నటువంటి బృందం కూడా బృందం కూడా ఒక పొద్దుతోనే అమ్మవారికి పుట్టకు ధ్వని పోస్తాం మళ్ళీ సాయంకాలం పుట్టబంగారు తీసుకురావడము లందకు జోగుకు వెళ్ళడము గంగను తీసుకురావడము నైటు మళ్ళీ అమ్మవారికి మహిళలు తీయడము మళ్ళీ ఉదయాన్నే కరకర పొద్దు ఓడిచే వరకు అమ్మవారుకు లగ్నం పోలు రాయడము అమ్మవారికి లగ్నం చేయడము లగ్నం తదుపరి పట్నం పంచరంగుల పట్నం వేసి పట్నం మీద అమ్మవారు కూర్చుండబెట్టి అమ్మవారు నాగవెల్లి చేసి అప్పుడు మళ్ళీ అమ్మవారు కళ్యాణం అయిపోయేంత వరకు కూడా నిదమ నిబంధలే ఒక బొద్దుతోనే అమ్మవారు కళ్యాణం చేస్తాం మళ్ళీ అమ్మవారు ఒక బొద్దు కళ్యాణం అయిపోయిన తర్వాత ఒక బొద్దుడిస్తాం మేమైనా కానీ పట్నాలు పూజ చేయించుకునేటువంటి వాళ్ళైనా ఇంటి వాళ్ళైనా వాళ్ళైనా ఒక పొత్తుతోనే అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత తదుపరి ఆ కొబ్బరి నీళ్ళు బెల్లం పానకం తీసుకొని ఒక పొత్తు ఎడిచిన తర్వాత అమ్మవారి యొక్క జీవిత చరిత్ర ఎల్లమ్మ వేషం పురుష వేషం వేసి అప్పుడు బృందంతోని అమ్మవారి యొక్క సుఖాలు సాధక బాధక కష్టాలన్నీ ఆమె ఎట్లా చేసింది దేవతలకు అప్పుడు ఎన్ని కష్టాలున్నాయి దేవతలకు ఉన్న కష్టాలు ఇప్పుడు మనకు కూడా మానవులకు మానవులకు వస్తుంది ఇప్పుడు ఆ చరిత్ర కూడా అమ్మవారి చరిత్ర కూడా ఒక రెండు మూడు గంటలు వేషాధారణతో అమ్మవారి చరిత్ర చెప్పడం జరుగుతుంది చరిత్ర తదుపరి అమ్మవారికి మేకను మాత ఓల్పడం మేకను మత్త కలిపి మేకను బలిచ్చేసి తదుపరి లాస్ట్కు అమ్మవారికి గావు పడతాం గావు అంటే పోతరాజు వేషం వేసి అమ్మవారి చుట్టూ వాళ్ళను కూడా కూర్చుండ పెట్టేసి మేకను కొరకడం కొరికి వాళ్ళ ఇల్లు చుట్టూ వాళ్ళ చుట్టూ బలి చల్లుతాం మొత్తానికి ఎన్ని డేస్ చేస్తారు పూజ అమ్మవారు టూ డేస్ డేస్ వరకు నిబంధనలు సో ఎంతమంది ఉంటారు మీ బృందం మీరే నేర్పించారా అంటే బైండ్లకు సంబంధించిన క్యాస్ట్ వాళ్ళే నేర్చుకోవచ్చు అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు వాస్తవానికి కథకు అనేటువంటిది కులం లేదు కథకు కులం లేదు కళ కళ అదే అందరికీ రాదా కళ కొంతమంది అంటారు ఈ కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే నేర్చుకోవాలి అనేసి అంటారు ఇప్పుడు వాస్తవానికి మిద్దరాములు గారు ఉన్నారు మిద్దరాములు గారు పొగ్గులో చాలా ప్రాముఖ్యత పొందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఇప్పుడు ఏంటంటే ఆయన కులం కాదు అయినా కూడా టాలెంట్ వర్సన్ ఆ టాలెంట్తో నేర్చుకునేటువంటి ఉన్నది కాబట్టి నేర్చుకున్నాడు చెప్తున్నారు ఆయన కులం కాకున్నా కూడా నేర్చుకొని చెప్తున్నారు అది టాలెంట్ సో ఇప్పుడు అంటే ఇందులో ఏమైనా రకాలు ఉంటాయా కొంతమంది ఇప్పుడు కథలు చెప్పేటప్పుడు చాలా రకాలు ఉంటాయి ఇందులో మీది ఏ రకం అని చెప్పొచ్చు బైన్ల దాని గురించి చెప్పాలంటే బైండ్లా అనేటువంటిది రకం అనేటువంటిది ఏముండదు దీంట్లో బైన్ల కులం అంతే అంటే ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు కథలు చెప్తూ ఉంటారు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తుంటారు అవును అట్లా అంటే డిఫరెంట్ అంటే ఒక డిస్టిక్ వైజ్ వెళ్ళినప్పుడు ఉంటాయా ఏరియాలు ఇప్పుడు మనకు ఆంధ్రకి వెళ్తే బైదాల అని చెప్పేసి బైండ్లా అని చెప్పేసి రకరకాలుగా మన తెలంగాణలో మాత్రం బైండ్లా ఇక్కడ మాత్రం ఇదే బైండ్లా అంటారు అంటే బైండ్లా అంతరించి పోయిందంటే మీరు ఏం చెప్తారు అంతరించి పోవద్దు ఒక ఆలోచనతోనే చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అంటే జనరల్గా ఇప్పుడు మనం అందరము పాష్ యుగంలో ఉన్నటువంటి జనాలే ఎక్కువగా ఉంటుంటారు అంటే మీరు రెడీ అయ్యే విధానం కూడా చూసి ఎవరైనా మిమ్మల్ని కించపరచడం లాంటివి జరుగుతూ ఉంటాయా జరుగుతుంటాయి అంటారు కదా మీరు ఎలా ఫీల్ అవుతారు ఇంకా ఫీల్ అంటే వాళ్ళు ఒకవేళ మనల్ని అనుకుంటే సరే మనమైతే అమ్మవారిని నమ్ముకొని మనమైతే ఏం చెడిపోలేదు మనం ఎంతెంత వాళ్ళు ఏడిపి మనం ఎదుగుదల మనల్ని కించపరిచినా కూడా అమ్మే చూసుకుంటుంది ఎవరి బాబా వాళ్ళకి మన వృత్తి కుల వృత్తి మానొద్దు మన వృత్తి మనం చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి అంటే కొంతమంది అంటారు ఎందుకు మా కులములే అంటారు కొంతమంది కొంతమంది చదువుకునేటువంటి స్టేజ్ లో వాళ్ళు ఒక జాబ్ చేసుకుంటూ కూడా అదే మీరు కథలు చెప్తుంటారు అమ్మవారు వేషాలు వేసి కథలు చెప్తుంటారు మేకప్ వేసి ఆ శారీలు కట్టుకొని కథలు చెప్తుంటారు మా కులములే కొంతమంది ఓర్వ తత్వాలు కూడా ఉంటాయి కొంతమంది వెనక వస్తుంటే మాట్లాడుతూ ఉంటారా ఏమైనా వెక్కిరింతలు చేయడం అంటే ఎక్కిస్తే వాళ్ళమూతా వంకర పోతుంది మనదేం పోతుంది అంతా అమ్మ చూసుకుంటుంది అట్లా ఎవరైనా మిమ్మల్ని అన్న వాళ్ళకి ఏదైనా మీరు చూసారా ప్రత్యేకంగా అంటే ప్రత్యేకంగా అంటే ఇక మనం చూడకుండా కాకపోతే కొంత ముందు అంతే తెలియనైతే తెలుస్తుంది తెలుస్తుంది అమ్మవారి దయమే ఉంది ఇప్పటికైనా కూడా అమ్మవారి అనుగ్రహంతోనే ఇప్పటివరకు ఈ స్టేజ్ లో ఉన్నాం ఆ అమ్మవారి యొక్క నీడల్నే బతుకుతున్నాను ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పిలిస్తే పలుకుతున్నటువంటి అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి ళికామాత అంటే మీరు ఇప్పుడు కథ చెప్పేటప్పుడు ఇప్పుడు అమ్మవారిని మేల్కొనేటప్పుడు మీరు ఒక పాట పాడుతూ ఉంటారు అమ్మవారిని మేల్ అంటే నిద్ర పడుకున్నప్పుడు సో మేల్కొనేటప్పుడు ఒక కథ తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు కళ్యాణం చేసేటప్పుడు ఊరేగింపు చేసేటప్పుడు కూడా సో అన్ని రకరకాలుగా పాటలు పాడుతూ ఉంటారు ఒక టూ లైన్స్ అమ్మవారిని గుర్తు చేసుకుంటూ మేల్కోవడానికి ఒక పాట పాడండి శ్రీనవ్వున చిలుకావై పలుకు మాయమ్మా శ్రీ నవ్వు నవ్వుతూ చిలకావై పలు శ్రీ నవ్వు నవ్వుతూ చిలకావై పలుకూతు కలికి ముద్దుల గుమ్మ కలికి ముద్దుల గుమ్మ ఉలికి పాడకేసు నవ్వు మాట్లాడు పలుకు పలుకు అని మేలుకొలుపుతున్నారు మీరు అంటే నవ్వుతోనే లిగండి అని చెప్పేసి సో అక్కడ నుండి మొదలు పెడితే పడుకునే వరకు వాడుతూనే ఉంటారు మీరు ఇక సో అమ్మవారి జీవిత చరిత్రనే మీరు క్యాసెట్ రూపంలో తెలియజేయాలని ఎందుకు అనుకున్నారు మీరు అయితే అప్పుడు వాస్తవానికి ఒక్క రేణుకెల్లమ్మ రేణుక వెళ్ళమ్మది చెప్పాను ఏడున్నర గంటలు చెప్పాను క్యాసెట్ కూడా రెండు భాగాలు చేశాను పార్ట్ వన్ పార్ట్ టూ చేశాను అప్పుడు ఏంది అంటే నాకు వాస్తవానికి రెండు వేల పదకొండులో ఎక్కడ చూసినా కూడా ఒగ్గు కథలు ఒగ్గు కథలు ఒగ్గు కథలు అనేటువంటివి ఉన్నాయి అయితే నా బైన్ల అనేటువంటిది ఎక్కడ కూడా గుర్తింపు లేనటువంటి యొక్క పరిస్థితి ఇది కరుమరుగైపోవద్దు అనేటువంటి ఆలోచనతోని క్యాసిడ్ తీయడం జరిగింది ఆ క్యాసిడ్ చూసి కూడా మా వృత్తి వాళ్ళు చాలామంది కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చాలా హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు యూత్ పరంగా వాస్తవానికి ఇప్పుడు చాలామంది తయారయ్యారు ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి ఒక్క బాణి కూడా మనం చెప్పేటువంటి బాణి అంటే నాకు ఒక ప్రోత్సవం వాస్తవానికి నేను చెప్పే బాణి నా వాళ్ళు చెప్తుండే చాలా సంతోషం ఇప్పుడు నేను చెప్పేటువంటి పాట కానీ నేను చెప్పేటువంటి స్టోరీ కానీ సేమ్ హ్యాక్సిడిగా ఉంటుంది మీ దగ్గర నుండి నేర్చుకో ఇంకా నేర్చుకోవాలి వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళ తరపున వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకోవాలని ఆలోచన ఎక్కడ నేర్పిస్తారంటే మీకు ఏమన్నా శిబిరం లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే ప్రత్యేకంగా ఊరు వెళ్ళి చేయించుకుంటారు లేకపోతే మీ ఇంటి దగ్గర ఏదన్నా ట్రైనింగ్ సెంటర్ లాగా అయితే వాస్తవానికి ఇప్పుడు ఒగుకల రూపం వాస్తవానికి ఏంటంటే వాళ్ళ క్లాసెస్ పెట్టి నేర్పిస్తారు ఇప్పుడు మాకు అంతవరకు రాలే ఎందుకు అంటే మా దాంట్లో ఒకటి సమిష్టి లేకపోవడం వల్ల అంత ముందు స్టేజికి వెళ్ళలేదు మీరు మీరు లేకపోవడం వల్ల ముందు స్టేజ్ వెళ్ళకపోవడం ఏంటంటే అందరూ ఒక సమిష్టిగా ఉంటే మనం కూడా క్లాసెస్ పెట్టుకుంటాం నేర్చుకుంటాం చేస్తాం అంటే మీకు అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం నుండి ఎలాంటి అవకాశాలు రాలేదా మీకు ప్రభుత్వం నుంచి అయితే అవకాశాలు అనేటువంటివి కూడా మాకు అంతగా ఏం రాలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం నుండి కూడా రాలేదు అంటే అసలు బైన్లా అనేది కళల్లో ఉందని చెప్పొచ్చా ఇప్పుడు కథ అంటే అందరు గుర్తుపట్టేలాగా ఉంటుంది కలలో ఉన్నది కలలో ఉన్నది కానీ దాన్ని గుర్తించలేకపోయారు కూడా మీరు ఎప్పుడు వెళ్ళి ప్రభుత్వాన్ని గలవడము సో మా బైన్ అనే దాన్ని సో ప్రభుత్వం నుండి ఇప్పుడు రవీంద్ర భారతి కూడా ఉంది సో మామిడి హరికృష్ణ గారు తను సేకరించడం జరుగుతుంది మిగతా వాళ్ళందరికీ తన చాలా అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తి సో మీరు ఎప్పుడు వెళ్ళి కలవడము మాకు ఇలా ఉంది మాది కూడా సో ప్రజల్లోకి వెళ్ళాలి జనాల్లోకి తెలియాలని చెప్పేసి మీరు ఏ రోజు అడగలేదు రవీంద్ర భారత్ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాను కానీ మిమ్మల్ని మాత్రం పక్కన పెట్టినని చెప్పొచ్చా చేసినా కూడా నీకు అంతే అనుకోవాలి ఏంటంటే మా బైన్ అనేటువంటిది అయితే గుర్తింపు అనేటువంటిది లేదు గుర్తింపు అనేది మా కులానికి కూడా మా కులస్తులకు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి నిధులు అనేటువంటి రెండు వేల పదకొండులో మీరు అంత కష్టపడి ఒక మంచి క్యాసెట్ ఇచ్చి పబ్లిక్కి తెలియాలని చెప్పేసి మీరు తెలియజేసినా కూడా ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం మిమ్మల్ని అసలు చేదీర్చలేదంటే చాలా ఇదని చెప్పొచ్చు రెండు వేల పదకొండులే ప్రపంచ తెలుగు మహాసభలో కూడా ప్రపంచ అవార్డు గ్రహీత కూడా తిరుపతిలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది గ్రామీణ లెవెల్ నుంచి మండల్ డివిజన్ డిస్టిక్ బాధ అంటే మీరు ఏది చేసినా మీకు అలా అక్కడనే అంతరించిపోతుందని చెప్పేసి మీరు బాధపడుతూ ఉంటారా అంటే గవర్నమెంట్ అయితే మమ్మల్ని ఎలాంటిది కూడా గుర్తింపు గుర్తించలేదు గవర్నమెంట్ నుండి ఇప్పటివరకు కనీసం మీకు అంటే కొంతమందికి లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వడం అయినా సంక్షేమ పథకాలకు సంబంధించినవన్నీ కొన్ని కొన్ని అందించారు అవును అలాంటివి కూడా మీకు ఏమంటే కూడా రాలేదు మీరు ఏ అప్లికేషన్స్ కూడా వాళ్ళకి పెట్టాలి అప్లికేషన్ పెట్టినా కూడా రాదు పట్టించుకోలేదు ఏంది అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ గా మిగిలిచారు మిమ్మల్ని సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మన కోరగలుగుతారా మీరు కొత్త ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావడానికి అవుతుంది అవును ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళు పెడుతున్నటువంటి నిధమైన ఇబ్బందులు ఏదన్నా కూడా ఆ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులు ఏదన్నా ఉంటే వాస్తవానికి మా కులస్తులందరినీ కూడా సహకరించి మా కులస్తులను కూడా గుర్తింపుతే ఇంకా బాగుంటుంది అని ఆలోచన ఫస్ట్ మీ కులస్తులు అందరు ఒక దగ్గరికి అయ్యి ఒక కుమ్మటిగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు మనకి తోడు నీడగా వాళ్ళు కూడా ఉండాలి సో మీరు ఒక్కరంటే ఎన్ని రోజులని పోరాటం చేయాలి గతి లేని సంసారం చేయస్తుంది కానీ శుతిగలమని సంసారం చేయలేము అందరూ శుతులు కలిసి ఒక దగ్గర ఉంటేనే అన్ని సమిష్టిగా అవుతుంటారు సో ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు మీరు అంటే యూట్యూబ్లో పది పదకొండు పాటలు పాడాను సో ఒక మంచి పాట పాడండి మళ్ళీ అమ్మవారి కోసం పాడారు కదా సేవనందు మాబురాల నీవు సిద్ధులాకు సెల్లలావే ఎల్లమ్మా గిరల మీద పౌడిగుండా ఎల్లమ్మా నీవు గిరిరాజు కాడిబిడ్డా ఎల్లమ్మ పరశురామునికి తల్లి వాటా ఎల్లమ్మా శివునికి చిన్న ఆడిబిడ్డా ఎల్లమ్మా నీవు చిత్రమైన దేవతావే వేయమ్మా పార్వతి కాడి బిడ్డ నీవు పట్టబోతే వల్ల సాని ఎల్లమ్మ రావే 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 ఎల్లమ్ము నీవు రాము నీకి తల్లివాట ఎల్లమ్మ ఇది నేను యూట్యూబ్ మొట్టమొదటిసారి పాడినటువంటి పాట అంటే మీనింగ్ కూడా ఎంత బాగుందసలు రాసే పదాలు కూడా ఒక్కొక్క పదం వింటుంటే జనాలు కూడా ఇట్లా చూసేలాగా అవును అంటే ఇది తాతగారి దగ్గర నుండి వచ్చిందని తాత ముత్తాతల నుంచి వాళ్ళు పాటలే మన తండ్రులు ఎన్నుకున్నారు వాళ్ళ తరపున మేము సో ఇప్పటికి మీరు ఎన్ని వందల అంటే షోస్ ఇచ్చారా లేకపోతే నార్మల్గా జనరల్గా ఇంట్లో కళ్యాణం చేసేటప్పుడు వెళ్ళి చేయడం మాత్రమే జరుగుతుందా అమ్మవారు కళ్యాణాలు ఇప్పుడు అమ్మవారు గుళ్ళ పండుగలు చేయడము బొడ్రాయి ప్రతిష్టాపన చేయడము పోచమ్మ మైసమ్మ మార్కమ్మ ముత్యాలమ్మ ఇవన్నీ కూడా పెద్దమ్మ గ్రామ దేవతల పండుగలు పెద్ద ఎత్తున ఊర్లో జాతరలు కూడా జరుగుతుంటాయి త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా జాతర కంటిన్యూ అవుతాయి ఎప్పుడు ఎప్పటికీ ఉంటూ ఉంటాయా రాణా ప్రతాప్ గారు ఆర్థికంగా ఓకే అని చెప్పొచ్చా ఓకే మేడం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అమ్మవారి ఒక అనుగ్రహంతో ఇప్పటివరకు అయితే పర్లేదు నేనే కాదు మేడం అందరూ మంచిగా ఉండాలి నా కులస్తులు అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచన నా కులస్తులే కాదు నన్ను నమ్ముకొని నేను చేస్తున్నటువంటి పట్నాలు వేస్తున్నటువంటి వాళ్ళ భక్తులు కూడా అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి అందరూ అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అమ్మ అనుగ్రహం ఇళ్ళ ఉండాలి వాళ్ళకి ఒక మీరు జాబ్ చేస్తే ఇట్లా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళ జాబ్ చేసినా కూడా నేను వృత్తిని మరపోదాం ఎందుకంటే మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ ఆయన ఎంప్లాయీ ఉంటూ కూడా ఊర్లలో ఉన్నటువంటి యొక్క అమ్మవారు పండుగలు వృత్తి చేసేది వృత్తి అనుమరం అయిపోతుందని నాన్నగారిని చూసి మేము నేర్చుకోవడం ఏంటంటే నాన్నగారు రైల్వేలో చేసుకుంటూ కూడా మన వృత్తి కాపాడుతుండ్రు మేము కూడా నేర్చుకోవాలనే ఆలోచనతో చదువుకుంటూ వృత్తి నేర్చుకో సో ముఖ్యంగా చెప్పాలంటే అందరికీ ఎక్కువ ఇప్పుడు బ్రాహ్మణ్స్ అయినా కావచ్చు ఒగ్గు గద చెప్పేటువంటి యాదవ్స్ అయినా కావచ్చు అందులో చాలా రకాలు ఉంటారు చెప్పేవాళ్ళు సో బైన్లా మీ ముగ్గురికి అసలు డిఫరెంట్ ఏంటి మీ ముగ్గురులో ఉన్నటువంటి తేడా ఏంటి అసలు ఇప్పుడు ఏమన్నా ఒగ్గు కళాకారులు అనేటువంటిది అయితే మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు బ్రాహ్మణస్ అనేటువంటి వాళ్ళు బ్రాహ్మణసు వాళ్ళు పురోహితం వాళ్ళది బైన్ల అనేటువంటిది గ్రామ దేవతల యొక్క పూజారులు మీ ముగ్గురికి డిఫరెంట్ అన్నట్టు ఎవరి పూర్తి వాళ్ళు సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు జనాలు ఏంటంటే ఎక్కువ జాబులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే మేము చదువుకున్నాం కాబట్టి జాబే చేయాలి ఏంటి మా డాడీ చెప్పేది మేము చేయడము అది అక్కడికి అన్నట్టు కొంతమంది అక్కడ ఆప్ చేస్తూ ఉంటారు వంశపరంగా వచ్చినటువంటి వృత్తిని సో చేయకుండా పక్కన పెట్టేస్తారు కానీ దాన్ని మీరు కాపాడుతూ తరతరాలకి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికి మీరు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు సో ఏంటంటే కొంతమంది మనం కామెంట్స్ రూపంలో కావచ్చు జనరల్గా మాట్లాడుకునే విధానంలో ఎలా ఉంటుంది అంటే వీళ్ళు బిజినెస్ కోసం చేస్తున్నారు సో వీళ్ళ స్వార్థం కోసమే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు దానికి మీరు ఏం చెప్తారు అంటే వృత్తి అమ్మవారి కొలుపులు చేయడం అనేటువంటిది బిజినెస్ కాదు బిజినెస్ ఎట్లా అవుతుంది అలా అనుకున్న వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు అది బిజినెస్ కాదు అమ్మవారి యొక్క మేలుకొలుపు అమ్మవారిని యొక్క ప్రతిష్ట చేస్తున్నాం అమ్మవారు తల్లి యావాద ప్రపంచం కూడా చల్లగా తల్లి అని చెప్పేసి అమ్మవారిని నొప్పిస్తున్నాం మెప్పిస్తున్నాం చేస్తున్నాం అది అమ్మవారు లోక కళ్యాణం ఎట్లా బిజినెస్ అవుతుంది కాదు అంటే రానా ప్రతాప్ గారు ఫ్రీగా చేస్తారా ఎవరికైనా ఫ్రీగా చేస్తుంటే ఉన్న వాళ్ళ దగ్గర పది రూపాయలు ఎక్కువ తీసుకున్నా కూడా తప్పలేదు లేని వాళ్ళకు పది రూపాయలు ఇచ్చి తక్కువ చేసుకున్నా కూడా తప్పలేదు అంటే మీరు ఎవరి దగ్గర ఎప్పుడు ఏం తీసుకోకుండా చెప్పడం జరుగుతుందా ఎవరి దగ్గర ఎప్పుడంటే వాస్తవానికి ఇప్పుడు నేను మనతోనే ఒక ఏడెనిమిది మంది ఉంటారు కాబట్టి ఎంతో కొంతగా ఇప్పుడు అమ్మవారు పటాలు వేసిన అంటే వాళ్ళు ఎంత గరీబోలైన పారకదోషం ఎంతో కొంత ఇచ్చినా కూడా చేస్తాను డిమాండ్ అయితే డిమాండ్ అయితే చేయను మీ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఇచ్చిందే తీసుకుంటారు ఇంకా ఒకరు ఒకరు మనం చేసేటువంటి కార్యక్రమాలు బట్టి సరే అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు బాగుండి బాగుపడి మంచిగా ఉంటే కూడా మంచి మంచి గిఫ్ట్స్ కూడా వాళ్ళు పెడుతుంటారు మనం అడగము గోల్డ్ కూడా పెడుతుంటారు వాళ్ళకి నచ్చినట్టు ఇప్పుడు అమ్మవారి యొక్క వాయిద్యం తంత్రి వాయిద్యం అంటారు దాన్ని జమిడిక అంటారు ఆ జమిడిక కూడా చేపిస్తుంటారు జమిడిక జాగంట సుతి జోడి పట్టు వస్త్రాలు కూడా పెడుతుంటారు సో దాదాపుగా అంటే ఇప్పుడు మీ బైన్లలో కూడా వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు అమ్మవారి పూజ చేసేటప్పుడు అలా ఎన్ని రకాల వాయిద్యాలు ఉంటాయి మీ దగ్గర వాస్తవానికి ప్రధానంగా మాత్రము అమ్మవారికి జమడిక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా జనరేషన్ మారింది కాబట్టి ఫైబర్ వేయడం జరిగింది అప్పుడు మాత్రం వాస్తవానికి పొర ఉండేది అంటే పొరను మూసేసి చిర్ర ఇది తంత్రి అంటారు దారం ఈ తంత్రిమిని అమ్మవారి యొక్క ఈ జమిడికే ఎట్ కొడుతుంటాము కొడుతుంటామో అమ్మవారు అట్ట ఆడుతుంటుంది పాడుతుంటుంది మేలుకుంటుంది అమ్మవారి ఫోటో అమ్మవారి ఈ యొక్క ఆశీర్వచన మాకు ఉండాలి మమ్మీ నమ్మి చెప్తున్నటువంటి పటాలు వేసుకునేటువంటి వాళ్ళు భక్తుల ఆశీర్వచన కూడా ఉండాలని చెప్పేసి జమడిక మీద అమ్మవారి యొక్క మీ పేరు కూడా వేసుకున్నారు కదా అంటే మీకు మీ తాత ముత్తాతల నుండి వచ్చినటువంటిది ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా లేకపోతే ఉంటుంది ఉంటుంది వాళ్ళు చేసినటువంటి దానిలో కూడా మా తాతల ముత్తాతలు ఎవరైతే ప్రెజంటేషన్ ఇచ్చారో వాళ్ళ పేర్లు కూడా ఉంటుంది ఏంటంటే ఇది నేను నా పేరు ఎందుకు వేసుకున్నాను అంటే ఇప్పుడు నా కూడా కొడుకున్న నా కొడుకు కూడా ఫ్యూచర్ లో మా నాన్నగారు ఉంది మా నాన్నగారు సంపాదించిన ఆలోచన ఎన్ని ఆస్తి పాస్తిలు పక్కన పెట్టేసినా కూడా అమ్మవారు ఉన్నది మాత్రం కంపల్సరిగా ఉండాలి ఆస్తులున్నా ఇది మాత్రం ఉండాల్సింది అమ్మవారి అనుగ్రహం బైన్లా బైన్ల వన్ అండ్ హాఫ్ కేజెస్ ఉంటుంది బైండ్లా అనేటువంటి వాళ్ళ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వాయిద్యం ఏజ వచ్చినా ఏ రాకున్నా కానీ ఖచ్చితంగా జమిడిగా అనేటువంటిది ప్రతి ఒక్క మా బైన్ల కులస్తుల ఇంట్లో ఉండవలసినటువంటి యొక్క సాంప్రదాయం కంపల్సరీ ఉండాల్సిందే కొంతమంది ఇంట్లో ఉండవు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లైనా కానీ ఎవరైనా కానీ వృత్తిని అనేటువంటిది మరవద్దు జమిడిక అనేటువంటిది ఆ అమ్మవారి యొక్క మేలుకొల్పోయేటువంటి యొక్క వాయిద్యం కాబట్టి అమ్మవారిని నొప్పిస్తాం మెప్పిస్తాం చేసేటువంటి వాయిద్యం జమిడిక ప్రతి ఇంట్లో ఉండాల్సింది ఇప్పుడు అందులోకి వెళ్ళి మీరు దారమే కదా అది పెట్టి దాన్ని దాంట్లో లోపల ఫిట్ చేసుకుని పట్టుకుంటారు ఎంతసేపు ప్లే చేస్తారు అంటే ప్లే చేయడం కూడా ఎట్లా చేస్తారు అది అంటే మనం పాడేటువంటి బాధని బట్టి మనం మ్యూజిక్ కొట్టడం జరుగుతుంది ఒక చిన్న టూ లైన్స్ ఒక పాట అమ్మ వారి కోసం పాడండి అది ప్లే చేసి మీ స్వరానికి తగ్గట్టు అమ్మవారిని ఇక్కడికి వచ్చేటట్టుగానే మీరు వాడుతున్నారు అసలు మీ స్వరం చాలా బాగుంది ఏమైనా తీసుకుంటారా అంటే కొంతకు ఏం లేదు కథలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా మన వేడి నీళ్ళు చాయ్ మాత్రమే అంతే ఇప్పుడు ఎంత ఎంత మీటర్ వైజ్ గా తీసుకుంటారా దానికి ఇది ఎంత కర్రకు మీరు పెట్టారు కదా దారము ఎంత ఎంత తీసుకుంటారు మాక్సిమం అంటే మాక్సిమం మనకి దీనికి సరిపోయేంత వరకే తంత్రి యూజ్ చేసుకుంటాము ఎక్స్ట్రా కూడా ఉంటుంది ఏందంటే కదా మేము మిస్టేక్ అయితే తెగితే మళ్ళా ఏమంటే ఓన్లీ ఇప్పుడు మీరు ప్లే చేసేది ఒక దారంతో మాత్రమే తో మాత్రమే ఒక గ్రేట్ అసలు దారమేనే మ్యూజిక్ ఉంటుంది ఒకసారి మళ్ళీ ప్లే చేయండి నేర్చుకుంటారా ఇది ఆ నేర్చుకుంటాం ఎన్ని ఎన్ని డేస్ నేర్చుకుంటారు మ్యాక్సిమమ్ ఒక వన్ మంత్ పడుతుందా అంటే ఇంట్రెస్ట్ పెడితే మాత్రం ఒక ఫోర్ ఫైవ్ లో వస్తుంది అంతే ఇంట్రెస్ట్ పెడితే ఇక కొంతమంది కొన్ని ఏండ్లైనా రాదు ఇంట్రెస్ట్ ఉండడం వాళ్ళకి అంటే ఇప్పుడు ఇది అమ్మవారు చెప్పే వాళ్ళు మాత్రమే పట్టుకోగలుగుతారు మిగతా ఎవరైనా చేయొచ్చా అంటే అమ్మవారు మా బయిందో కుల మాత్రమే జమిడికి అంతే జమిడికి ఒకటి ఉంటుంది మేడం జమిడికి ఉంటుంది సుతి ఉంటుంది తాళాలు ఉంటున్నాయి జాగట ఉంటుంది పంబజోడు ఉంటుంది ఇవన్నీ వాయిద్యాలు ఉంటున్నాయి సో అంటే కొన్నింటికి నేను గవ్వలు రావడం కూడా చూసా దాన్ని ఏమంటారు మీ దాంట్లో అది కూడా జమడికనే ఓకే అంటే అది కర్రతో కూడిన కర్రతో కూడినటువంటి దానికి దానికి మంచిగా గవ్వలు వేసేసి చుట్టూ కుట్టేసి అమ్మవారికి అంటే ఇష్టం అని చెప్పేసి వాళ్ళు గవ్వలు పెట్టుకుంటారు అన్నట్టు అంటే దాంట్లో ఇది కూడా యాడ్ అయి ఉంటుందా ఉంటుంది ఉంటుంది కూడా ఉంటుంది కూడా సెమ్మి మీరు ఏం వాయించిన మీరు ఏం వాడినా కూడా నాకు మెయి వాచ్ మీదే పోతుంది ధ్యాసంతా ఎందుకు అసలు మీరు అన్ని స్టోన్స్వి పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అసలు ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఉండాలి ఎందుకంటే టెన్త్ మార్స్తుంది కాబట్టి మనం కూడా ఒక మార్పులో ఉండాలనేటువంటి ఆలోచన ఇక ఏదన్నా కూడా మనకంటూ ఏది లేదు అంత అమ్మవారిక స్వయంగా మనకున్నప్పుడు మనకున్న దాన్ని వినియోగించుకోలేదు ఏ దానికి బాధపడుతుంది రాణా ప్రతాప్ గారు అని అంటే వజ్రాల వర్షకు కూడినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చా మీకు అలా పెట్టుకోవడం ఉన్నాయి కదా గోల్డ్ అంటే చాలా ఇష్టం అంటే నాకు భక్తులు అనేటువంటి వాళ్ళు వాళ్ళకు మంచి ఇప్పుడు మీరు జరిగే అందరు ఇచ్చినవైనా భక్తులు భక్తులు ఇచ్చినవే మీకు ఈ స్టోన్స్ అని అంటే మీరు అంటే ఇలా కావాలని ఏమన్నా అడుగుతారా లేకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారంగానే లేదు ఇట్లా వాళ్ళకి ఏంటంటే అమ్మవారికి అనుగుణం కొంతమంది ఏంటంటే సంతానం కానటువంటి వాళ్ళు కొంచెం లోపల మంచిగా అనిపియకపోవడం ప్రమోషన్ వాళ్ళు వాళ్ళ గృహదోహం వాసదోషాలు ఏమైనా లోపత్వాలు ఉంటే మనం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం నిలిపి చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక ఐదు ఆరు నెలల్లో అర్థమైపోతుంది ఆ అమ్మవారి యొక్క కృపలు ఏంటి అనేటువంటివి ఏంటంటే మనకు అర్థమైపోతుంది మేడం అలా అర్థమైపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ పండుగ వారికి స్వామి నాకు ఈసారి నాకు మంచిగా అనిపిస్తే ఇప్పుడు పండగ చేస్తున్నాను నీకు మంచిగా అనిపిస్తే నీకు త్వరం గోల్డ్ పెడతాం అలా పండుగ వరకు మళ్ళీ పండుగ మనం పండగ చేసినప్పుడు బిడ్డ నాకు మంచిగా అనిపిస్తుంది నీకు బంగారం పెడుతున్నా సో అంటే అమ్మవారికి ఎన్ని రకాల పట్టణాలు వేస్తూ ఉంటారు మీరు అమ్మవారికి అంటే అన్ని అంటే అమ్మవారిలో గ్రామ దేవతలు కాబట్టి ఇప్పుడు ఎల్లమ్మ ఉంటుంది పోచమ్మ ఉంటుంది మైసమ్మ ఉంటుంది ముత్యాలమ్మ ఉంటుంది ఇప్పుడు బొడ్రాయి నాభిశిల బొడ్రాయి ఉంటుంది పెద్దమ్మ ఉంటుంది ఇప్పుడు ఏ దేవినికి ఆ దేవి పట్నాలు వేసి అమ్మవారి చరిత్రలో చెప్పబడుతుంది సో ఇప్పుడు మీరు వంశపరంగా వస్తుంది కాబట్టి దీన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు తరతరాలకు తెలియాలని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి జనరేషన్ కి కూడా తెలియాలి తెలియాలి మీ ఇప్పుడు మీ కొడుకు కూడా వచ్చేది ఏమైనా ఉందా లేకపోతే నా కొడుకు కూడా చదువుకోవాలి చదువుకుంటూ వృత్తి నేర్చుకోవాలి చెప్తూ ఉంటారా తనకి చిన్న అబ్బాయి చిన్న అబ్బాయిని ఇప్పటికైనా కూడా నా కొడుకు గుంజు జమకేస్తుంటాడు ఉందంట మొత్తం తాత ముత్తాతలు ఉండి ఇంకా వారసత్వం పోదనుకుంటే ఇక తనకు కూడా వచ్చేస్తూ ఉంటుంది అంటే మీకు అయిపోవద్దు వృత్తి ఉండాలి అంతే సో ఇప్పుడు ఎంతమంది ఉంటారు మాక్సిమం మీకు తెలిసిన వరకు హైదరాబాద్లో ఎంతమంది బైన్లో చెప్పేవాళ్ళు బైన్లో కథలు చెప్పేటువంటి వాళ్ళు కథలు చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ మేడం కథలు చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంది మా కులం ఉంది బాగానే కానీ కథలు చెప్పేటువంటి వాళ్ళే తక్కువ ఏంటంటే కొంతమంది ఏంటంటే కథలు చెప్పిన ఏ కథలు ఎవరు చెప్తారు ఎంత ఎంతసేపు చెప్పినా కూడా ఎంత మంచిగా ఉన్నా ఎంత చెడు కానీ ఎంతసేపు మనం ఎన్ని సంపాదించి చేసినా కూడా ఎవరు అంటే కథలు చెప్పేటోళ్ళే అని అంటారు తప్ప మనకు ఉన్నది లేదనేటువంటి తర్వాత భాగం కానీ ఎంతసేపు మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత హైఫై ఉన్నా కూడా కథలు చెప్పేటోళ్ళే అంటారు అట్లా అన్నప్పుడు మీకు ఏం బాధ ఇది అనిపిస్తుంది ఏందంటే కదా బాధ సరే మన వృత్తి వృత్తిని చేస్తున్నాం తప్ప మనం అయితే ఏం చేయట్లేదు వృత్తి ధర్మంగా మనం చేస్తున్నాం అంటే అనుకుంటే వాళ్ళు ఉంటారు అనుకున్నంత మన దగ్గరికి వస్తారు మళ్ళీ అట్లా అనుకునేటువంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు అంటే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఉన్నతారు కూడా పట్టుబడుతుంది ఏంటంటే మా వృత్తిలో కొంతమంది అనేవాళ్ళు ఉంటారు మా వృత్తిలో అనేటువంటి వాళ్ళు కూడా ఇంట్లో అమ్మ పండుగ చేయాలి అమ్మ పండుగ చేయాలంటే నువ్వు వృత్తిలో నీ రాదు మళ్ళీ మేము పోయి చేయాల్సిందే కదా అట్లా అట్లా ఎన్ని రోజులకుండా మళ్ళీ మేము పోయి చేయాల్సింది అనుకుంటుంది అంటే మీరు అమ్మవారి వేషమే వేయాలని ఎందుకు అనుకున్నారు అయితే అమ్మవారి యొక్క వేషమే ఎందుకు వేయాలి అనేటువంటి ఆలోచన అంటే అమ్మవారు పట్టణాలు వేస్తుంటాం కదా అమ్మవారు పండుగలు పట్టణాలు వేసేటప్పుడు ఇక ఖచ్చితంగా కొన్ని కొన్ని ఊళ్ళలో ఏం చేస్తారంటే బిడ్డ మాకు ఎల్లమ్మ వేషం పురుషోన్న వేషం వేసి అమ్మవారి చరిత్ర చెప్పాలి అన్నప్పుడు ఆ వేషం కూడా అందరికీ సెట్ కాదు వేస్తారు చాలామంది అందరు కూడా సెట్ కాదు అది వేసేటువంటి వాళ్ళు వేసి చెప్తేనే వాళ్ళు కూడా అర్థమవుతుంది వినేటువంటి కథ కూడా విన సో ఫస్ట్ ఏ సంవత్సరంలో వేశారు ఏ ఏజ్లో వేశారు మీరు అమ్మవారి గేటప్ నేను మాక్సిమం ఇప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ నేను వేషం వేసింది జగిత్యాల జగితాలు వేశాను ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే మీకు అప్పుడు నమ్మకం ఉందా నేను చేయగలుగుతా అమ్మవారిది అని చెప్పేసి అనుకున్నారు అలా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి అనుగ్రహం లేకపోతే ఎప్పుడన్నా మీకు అంటే కళలకు రావడం అమ్మవారికి కనిపించడము ఏదైనా చెప్పడము జరుగుతూ ఉంటాయి అమ్మవారు చెప్తూ ఉంటుంది ఏంటంటే మనం అమ్మవారి జ్ఞానంలో ఉన్నప్పుడు మనం పూజ విధానంలో చేస్తుంటాం ప్రతిరోజు పూజ చేస్తున్నాం పూజ చేసినప్పుడు మాక్సిమం ఒక వన్ అవర్ అమ్మవారి యొక్క జ్ఞానంలో ఉంటుంది ఈరోజు దగ్గరికి వెళ్తున్నాం అది అవుతున్నది అనేటువంటి ఒక ఆలోచన అమ్మ మనకు ముందే ప్రిపేర్ చేస్తుంది ఇది అవుతుంది నేను ఒకటి నేను బొద్దు లేకుండా మొక్కేది ఒకటే నేనుగా తల్లి నా దగ్గరకు వచ్చేటువంటి భక్తులు బాగుండాలి నన్ను నమ్ముకొని నాతోని పట్టణాలు లేచుకొని పండుగలు చేసుకునేటువంటి వాళ్ళు అందరూ బాగుండాలి బాగుపడాలి వాళ్ళందరూ బాగుండి బాగుపడితేనే మనకు బుక్కడు ఉంటుంది అనే ఒక ఆలోచన ప్రతిరోజు కూడా నేను ఎన్నడూ కూడా నా ఫ్యామిలీ అందరూ మంచిగా ఉండాలని ఎన్నడూ మొక్కను ఏంటి అంటే నా దగ్గరకు వచ్చేటువంటి భక్తులు బాగుండాలి అమ్మవారు ముక్తి మోక్షం ఇవ్వాలి ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఆ తల్లి నాకే ఇస్తుంది అని ఒక ఆలోచన అంతే సో ఫస్ట్ మీరు అమ్మవారు వేషం వేసేటప్పుడు ఫస్ట్ అమ్మవారు వచ్చిందా మీకు లేకపోతే నార్మల్గా జస్ట్ గెటప్తో వెళ్ళి మీ కథ చెప్ప అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అమ్మవారి మేలుకొల్పు అనేటువంటి వాక్శుద్ధి కాలేదు శుద్ధి అంటే మనం పలికింది కావాలి మనం అన్నది అక్కడ జరగాల అంటే ఒక నాలుగు సంవత్సరాలు కాలే ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ అంటే అప్పుడు అందరు అంటూ ఉంటారు ఏ చెప్పేది ఎందుకు వినడము అవుతలేదు అని చెప్పేసి కూడా కొన్ని మాట్లాడుతూ ఉంటారు నేను వాస్తవంగా అంటున్నాను మీరు అనుకోవద్దు జనాలు అడిగిందే నేను చెప్తున్నా అట్లా నమ్మకుండా కొంతమంది భక్తులు కూడా రావడానికి ఇష్టపడరు అప్పుడు కొంతమంది చెప్పేటువంటి కథ కూడా గిట్లా ఉండాలని చెప్పేసి లేచిపోయేవారు కానీ ఇప్పుడు మాత్రం అప్పుడు ఒక సిక్స్ ఇయర్ తర్వాత మళ్ళీ అప్పుడు జనాలు మేము ఏసార్లు బయటికి వెళ్ళి కథ ప్రారంభం చేసినామంటే అట్లా పోయే జనం భక్తులు కూడా వచ్చి కూర్చోవాల్సిందే అంటే ఆకర్షణ అనేటువంటి మన వాక్శుద్ధులు మనం చెప్పే విధి విధానం ఆకర్షణ ఉంటుంది సో పల్లెల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఎక్కువ అవును సో ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వరకు ఇవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా అన్ని అంటే చిన్నప్పటి నుండి జనరేషన్ బట్టి మారుతూ ఉన్నా కూడా పల్లె వరకు అక్కడికే అది అక్కడ వరకే అంకితం అవుతుంది సో ఆ జనాలను కూడా మీరు అన్ని అవర్స్ ఎట్లా అడుగుతారు అసలు మీరు అట్లా ఎట్లా అట్రాక్ట్ చేస్తారు అసలు వాళ్ళు అంటే చెప్పే విధానం నా కథ చెప్పేటువంటి విధానం కొంతమంది ఆ కథ చెప్తుంటేనే వేడుస్తుంటారు అంటే అప్పుడు దేవతల దేవతలకాలు ఎల్లమ్మ తల్లి కొడుకుతోని ఇంత బాధపడిందా అనేటువంటిది ఆ కథలో మీరు నవ్విస్తారు ఏడిపిస్తారు ఆ ఇన్ని విధాలుగా చెప్తూ ఉంటారు అంటే అమ్మవారికి జరిగినటువంటి బాధ ఏంటి ఆమె ఎప్పుడు సంతోషంగా ఉన్నది సో జీవిత చరిత్ర బాధితులు ఒక మానవ మన మానవ జన్మలో ఉన్నటువంటి చరిత్ర మీరు చెప్పేది ఒకటి ఎల్లమ్మ జీవిత చరిత్ర గురించే చెప్తారా ఇంకా వేరే దేవుళ్ళు ఏమన్నా చెప్తా ఎల్లమ్మ చెప్తా పోచమ్మ చెప్తా మైసమ్మ చెప్తా బొడ్రాయ చెప్తా పెద్దమ్మ చెప్తా ఉపలమ్మ చెప్తా గ్రామ దేవతలు అన్ని దేవతల కథలు చెప్తాను గ్రామ దేవతలకు సంబంధించిన అన్ని రాణా ప్రతాప్ గారు కంపల్సరీగా చెప్తాను చెప్తాను సూపర్ అసలు సో కానీ మీరు అన్ని అవర్స్ చెప్పడం అనేది అసలు అది అసలు ఎట్లా సాధ్యం అసలు అదే నేను అసలు వినడానికే అసలు నేను అడగడానికే నాకు కావడం లేదు అసలు అంతే ఓపిక మనిషికి ఓపిక ప్రధానమైనటువంటిది ఓపికే నిధానమే ప్రధానము ఇప్పుడు పెద్దలు చెప్తుంటారు నిధానమే ప్రధానం నిధానం ఉంటే ప్రధానంగా అన్ని చెప్తాను సో ఇప్పుడు చూసేటువంటి జనాలకు బైన్ల గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు చూస్తున్నటువంటి జనం వాస్తవానికి బైన్లు అనేటువంటిది ఇప్పుడు ఒగ్గు కళాకారులన్నీ ఒగ్గు అంటే ఈజీగా అరే ఒగ్గు కథలు చెప్తారు ఇప్పుడు బయలు అంటే మీరు అడిగారు బైన్లు అంటే మరి నాకే తెలియదు అంటే అలాంటి యొక్క సిచ్యువేషన్ రావద్దు మా బైన్లను కూడా గుర్తించాలి మేము చెప్పేటువంటి చరిత్ర కొంతమందికే తెలుసు వాస్తవానికి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలుసు అంతే ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా బయలు అనేటువంటి వారు సో మీరు ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి అయితే మాకు మా కులస్తులకు అంటే మా బయలను గుర్తించాలి ఖచ్చితంగా ప్రభుత్వం మా బయన్లో అనేటువంటిది గుర్తించాలి ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఉండే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతను ఎమ్మెల్యే గారు వారి కూర్తు ఎంపీ గారు ఇప్పుడు ఏంటంటే మా కులస్తులు కాబట్టి మా బయనిలో కులస్తులు కాబట్టి ఇప్పటిన ఇకనైనా అప్పుడైతే మమ్మల్ని అయితే గుర్తించలేదు ఆ సార్ కూడా ఇకనైనా ఆ కడియం శ్రీహరి గారు సారు మమ్మల్ని గుర్తించి మా కులస్తులకు ఏదైనా ఒక న్యాయం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్స్ అయినా కావచ్చు బల్కంపేట చాలా ఫేమస్ ఎక్కడెక్కడో అంటే రాష్ట్రాల నుండి కూడా వస్తారు కొంతమంది దేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడికి మీకు ఏమైనా పిలుస్తూ ఉంటారా అమ్మవారి ఉత్సవాలు జరిగినప్పుడు కళ్యాణాలు జరిగినప్పుడు అప్పుడు ఉత్సవాలప్పుడు అప్పుడు మనం భారత్ తరపున మనం వెళ్తుంటాం అక్కడికి వెళ్తుంటాం అమ్మవారి కళ్యాణాలు అమ్మవారి కథలు చెప్పడము అలా జరుగుతుంటాం అట్లా ఎన్ని డేస్ చెప్తారు మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి గుడి దగ్గర అంటే మీకు ఏమైనా డబ్బులు ఇస్తారా పారశ్వతం లేకపోతే అంటే కొంతమంది ఇట్లా మనం చెప్తూ ఉంటాం మీరని కాదు కళాకారులు ఎవరైనా కూడా చాలా వాస్తవానికి వాస్తవానికి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క కళను గుర్తించారు వాస్తవం ఏంటంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశాను చేశాను చేపించాను కూడా సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇలాంటి అవకాశాలు లేవు ఇప్పుడైతే ఏమి లేవు కొత్త ప్రభుత్వం మనం కూడా కొంచెం ప్రతి ఒక్క కళను గుర్తు మా బయల కళనే కాదు ప్రతి ఒక్క ఏంటంటే కళను కళను నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన పరిసరాల ప్రాంతాలలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక కళ అనేటువంటిది ఉంటుంది ఏదో ఒక కళ ఆ కళను మీదకి తీసుకురావాలి ఆ కళను గుర్తించాలి సో అంటే మీ ఊర్లో కాకుండా ఇక పక్క ఊర్లో అందరు మిమ్మల్ని పిలిపించుకుంటూ ఉంటారు కావచ్చు మీ గ్రూప్ని ని అడుగుతారా అంటే ఇందులో ఇంకేమైనా గ్రూప్స్ ఉంటాయా మీకు ఊర్లో రానా ప్రతాప్ గారి వాళ్ళ గ్రూప్ ఒక్కరినే పిలుస్తారా ఇంకా వేరే వాళ్ళని పిలుస్తారా మేడం ఇంకా దేనికి వ్యాల్యూ దానికే ఉంటుంది అంటే మా దాంట్లో కూడా చెప్తారు కథలు చాలా మంది చెప్తారు వాళ్ళు చెప్తుంటాం మేము చెప్తుంటాం అంటే చెప్పే విధి విధానాన్ని బట్టి వాళ్ళకు అట్రాక్ట్ అయిపోయి పిలిచేస్తుంటారు అంతే ఒక మాటలో చెప్పాలంటే రాణా ప్రతాప్ గారు గొప్ప అని చెప్పొచ్చా గొప్ప అనే కాదు మేడం ఎంత గొప్పన్నా కూడా అమ్మవారి యొక్క నీడల బతికేటువంటి వాడిని సో అంటే మీరు ఇంతవరకు ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా తీసుకున్నాడు మేడం తీసుకున్నారు సో అంటే ఇట్లా యాక్టింగ్ పర్పస్ లో ఏమైనా అవకాశాలు వచ్చాయా మీకు సైడ్ కి ఏదైనా చేయడం అట్లాంటి అట్లా వస్తే వెళ్తూ ఉంటారా ఇష్టమైన మీకు అవన్నీ చేయడం ఎందుకంటే మీరు ఆల్రెడీ మేకప్ వేసుకుంటున్నారు మీరే మీరే రెడీ అవుతున్నారు అమ్మ ఇప్పుడు మనం ఏదన్నా కూడా ఏది చేసేటువంటి వంతు ఉంటుందో అందులోనే వెళ్ళిపోతాం కదా మేడం ఆ అవకాశం కూడా అమ్మ కల్పిస్తే చెప్పలేము వెళ్ళొచ్చు సో ఇప్పుడు మీరు కథ చెప్పేటప్పుడు టక్కడ ఇట్లా తిరుగుతూ ఉంటారు అంత ఫాస్ట్గా గా ఎట్లా తిరగలుగుతారు అసలు అది మూమెంట్ అది అంటే మీరు నేర్చుకుంటారా లేకపోతే ఆటోమేటిక్ గా మీరు చెప్తూ ఉంటే ఆటోమేటిక్ గా తిరుగుతూ ఉంటారు సో మీకు అప్పుడు ఇంకా భయం అనేది ఏమి ఉండదు ఇక సో మొత్తం అమ్మ అలా తిరుగుతాం అనేది కూడా అర్థం కాదు అర్థం కాదు మొత్తానికైతే అట్లా చేసి అమ్మవారి గురించి చెప్పి మొత్తానికైతే మీరు జనాలను అక్కడే కూర్చోబెడతారు ఇంకా సో బాగా అంటే అందరు మిమ్మల్ని బాగా మె మెచ్చుకుంటుంటారు కదా మీకు వీళ్ళు మెచ్చుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీనెస్ కలిగిందని ఎవరి వాళ్ళు అనుకున్నారు ఇప్పటివరకు మీరు ఇప్పటివరకు అయితే వాస్తవానికి నేనైతే ఫస్ట్ తల్లిదండ్రుని యాడ్ చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు నాకు జన్మని ఇవ్వకుంటే నేను ఇంత ఈ ప్రపంచానికి అందరు కూడా తెలియలేకపోతున్నాను తల్లిదండ్రి తదుపరి మాత్రం దేవుడు ఫస్ట్ అయితే నేను తల్లిదండ్రి మొక్కిన తర్వాతనే దేవుడి మొక్కుతాను అంటే మీరు పొద్దున అంటే ఏ రోజుల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు మీరు సోమవారం మంగళవారం అమ్మవారుకు ఎల్లమ్మకి సోమవారం మంగళవారం మైసమ్మ పోచమ్మకు శనివారం ఫాస్టింగ్ లాంటివి ఏమన్నా ఉంటారా లేకపోతే నార్మల్గా మొక్కడమైనా నేను ఫెస్టివల్స్ పండుగలు ఉన్నా లేకున్నా నాకు ఫాస్టింగ్స్ ఉంటాయి బుధవారం అయ్యప్ప స్వామి శనివారం ఆంజనేయ స్వామి అన్ని దేవుళ్ళు మొక్కుతుంటారు ఇంకా ఇక మంగళవారం ఎల్లమ్మ మంగళవారం ఈవినింగ్ వరకు కూడా ఏ మొత్తుకొని ఈవినింగ్ తర్వాత అమ్మవారు ఒక బొత్తి ఎక్కడైనా సో మొత్తానికి యూట్యూబ్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు అయితే యూట్యూబ్ పెట్టడం కారణాలు ఏంటి అంటే ఈ యూట్యూబ్ వల్లనన్నా జనాలకు జనాలకు తెలిసిపోతుంది నా వృత్తి కూడా కొంచెం తెలిసిపోతుంది అనే ఆలోచనతో నా వృత్తికి సంబంధించినటువంటి పాటలు మాత్రమే పాడడం జరిగిందా అవును చూసా మేము ఏంటంటే ఇది బయలు బయలు అంటే ఓ బయన్ల వారి పాటలు ఇట్లుంటాయా అనేటువంటి ఒక జనాలకు అందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్ కావాలనేటువంటి ఆలోచనతోని ఈ యూట్యూబ్ పెట్టడం జరిగింది ఫ్రీ టైం దొరికినప్పుడల్లా మీరు అందులో చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాను అంటే నార్మల్ గా ఇప్పుడు అక్కడ కథలు చెప్పేటప్పుడు తీయించుకొని పెట్టుకుంటారా లేకపోతే జస్ట్ మీ ఓన్ గా అయినా నేను ఓన్ గా తీసుకుంటాను బెస్ట్ కూడా నార్మల్ గా కూడా తీపిచ్చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటాను సారీస్ మీరే కొనుక్కుంటాయా వదిన గారి కట్టుకుంటారా ప్రత్యేకంగా అంటే అమ్మవారి సారీస్ అమ్మవారి సారీస్ కాబట్టి వాళ్ళు ఇంట్లో ఎవరైతే అమ్మవారి పట్నాలు వేయించుకుంటారో ఆ పట్నాలు వేయించుకునేటువంటి వాళ్ళు వస్త్రం పట్టు వస్త్రాలు పెట్టేసి వాళ్ళు ఒడబియ్యం ముందుగానే పెడతారు మీకు

అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఇప్పుడు మనకి నవరాత్రులు ఉంటాయి నవరాత్రులు చేసేటప్పుడు కూడా మీరు తయారవుతూ ఉంటారు ఆ లెవెన్ డేస్ అప్పుడు ఏమైనా అప్పుడు మన ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ అమ్మవారి దుర్గమాత దగ్గర మనం కథ చెప్పాలని కూడా అప్పుడు దుర్గమాత కథ వేషం కథ చెప్పడం జరుగుతుంటుంది అప్పుడు కూడా మీరు ఫాస్టింగ్ తోనే చెప్తాను ఫాస్టింగ్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కథ చెప్పేటప్పుడు కంపల్సరీ కంపల్సరీ ఫాస్టింగ్ నిబంధనలు పాటించాలి సో మీతో పాటు ఉన్నటువంటి బృందాన్ని కూడా పాటించి అంటే కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు కానీ నేనైతే మీ మీ నాన్నగారు ఇది చేయడము మీకు గొప్ప అనే ఫీల్ అవుతారా మా కళని కాపాడుతున్నాడు నా కొడుకు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడా చెప్పుకుంటాను నేను గొప్ప మా నాన్నగారు కంటే నేను ఎక్కువ వాస్తవానికి ఏంటంటే మా నాన్నగారు ఈ వృత్తిని చూపించారు కాబట్టి నేను ఇంకా వాళ్ళ పేరు ఇంకా కాపాడాలి నాన్నగారు చనిపోయారు ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది వాళ్ళ పేరు నేను కాపాడుకోవాలని నేను ఒక ఆలోచన మా నాన్నగారు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి అనేటువంటి సో ఇప్పుడు మీరు ఇది వేసుకున్నారు కదా దీని పేరు ఏమో దీన్ని జమిడిక అంటారు ఈ జమిడిక ఇప్పుడు మీ పేరు మాత్రమే రాసుకున్నారు అంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు మీకు ఏదైనా మంచి బెస్ట్ మీరు కోచింగ్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా మీరు ఇది ఇవ్వగలుగుతారా ఇస్తాను మీ మీకు ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా మీ గురువులు ఉన్నాయి ఇలాగనే జమిడికలు ఇచ్చారు వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి వాళ్ళ ఏ ఊర్లో చేపించారు వాళ్ళ ఊరు పేరు కూడా ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉంటాయి బయటకి ఇప్పుడు మీరు కథ చెప్పేటప్పుడు తీసుకెళ్తాం నివాళి ఎల్ అందుకోవాలి కాళీ పాకాళి పాకా విఘ్నేశ్వరావాలి విమలా వాడా రాజా విమలా రాజా రాజేశ్వర అందుకో నిరాళి నిరాళి ఎల్మ్మా అందుకో నిరాళి థ్యాంక్ యూ అన్న ఎంత ఎంత చెప్పినా కూడా తక్కువే మీకు ఎందుకంటే సో ఇప్పుడున్నటువంటి జనాల్లో మీ కళ అనేది అంతరించిపోతుందని దాన్ని కాపాడడం కోసం అని ఈరోజు మా కేఆర్టీవీకి వచ్చి మీరు చెప్పడం జరిగింది సో రియల్లీ థ్యాంక్ యూ మీ కళ ఎప్పటికీ జనాల్లో ఉండిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మీకు కనుక ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఒగ్గు కళని ఎలా అయితే ఆదరిస్తున్నారో రాణా ప్రతాప్ అన్న వాళ్ళకు సంబంధించినటువంటి బైన్ల కళను కూడా మీరు అంతరించిపోకుండా కాపాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేఆర్టీవీ వారు కూడా కృతజ్ఞతలు ఏంటంటే మా కళలను మా కులాన్ని ఇంకా మీ ద్వారా ఇంకా అడ్వర్టైజ్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను కేఆర్టీవీకి అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి